ఓం సచ్చిదానందేశ్వరాయ నమో నమః. నవవిధ భక్తి గురించి శాస్త్రాలు చెప్తున్నాయి. పరమాత్మ పట్ల 9 రకాలుగా భక్తిని ప్రకటించే పరంపర మనకుంది. అదేమిటో తెలుసుకుందాము. శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనం. మొట్టమొదలు శ్రవణము అంటే భగవత్ సంబంధమైనటువంటి వర్ణనలు, గీతాలు, శ్లోకాలు, గుణగానము, కథలు, మహిమలు, వాటిని వినడం. కీర్తనం అంటే గొంతెత్తి నోటితో భగవంతుని గుణగానం చేయడము, భగవత్ సంబంధమైన గీతాలు, గేయాలు, పాటలు, పద్యాలు, శ్లోకాలు, మంత్రాలు తనివి తీరా పాడుకోవడం. స్మరణం అంటే మనస్సులో పరమాత్మ సంబంధమైనటువంటి గుణకర్మ స్వభావాలను, అతని వర్ణనలు, ఆ పరమాత్మ మహిమలు నిరంతరం తలుచుకుంటూ ఉండడం. పాదసేవనం, పరమాత్మ సర్వవ్యాపకుడు, అణువణువులో నిండి ఉంటాడు, కనుక పరమాత్మకు పాదాలు లేవు. కానీ పాదోస్య విశ్వభూతాని అని పురుష సూక్తం మనకు చెప్తుంది. సమస్త భూతములు పరమాత్మకు ఒక పాదంతో సమానం. కాబట్టి అన్ని ప్రాణులను సేవించడము, అన్ని ప్రాణుల యొక్క రక్షణ చేయడము, అన్ని ప్రాణులను ఆత్మ సమానంగా భావించడమే పాదసేవనం. అర్చనం, అర్చనం అంటే అర్చా పూజాయాం అనే ధాతువు నుండి అర్చనం అనే శబ్దం ఏర్పడుతుంది. అర్చనం అంటే సత్కరించడం, పూజించడం. భగవంతుడు అగోచరుడు, సర్వవ్యాపకుడు, కానీ భగవంతుని భక్తులు మనకు కనిపిస్తారు. అటువంటి భక్తులను, భగవంతుని శాసనాన్ని పాటించే వారిని, భగవంతుని గుణగానం చేసేటటువంటి వారిని మనం ఆదరించి తీసుకొచ్చి వారిని పూజించడము, సమ్మానించడము, అది అర్చనం. వందనం, వందనం అంటే వది అభివాదన స్తుత్యోహో అనే ధాతువు నుండి వందన శబ్దం ఏర్పడుతుంది. సాష్టాంగంగా అభివాదనం చేయడం అంటే మొత్తము ఈ శరీరాన్ని భగవంతుని సేవకు అర్పితం చేయడం. దాస్యం, దాస్యం అంటే భగవంతుని దాసుడిగా, సేవకుడిగా మారిపోవడం. అంటే తనకంటూ సొంత ఆలోచనలు, పనులు లేకుండా కేవలము భగవంతుని ఆదేశాలనే తనవిగా భావించి ఒక సేవకుడిలాగా, దాసుడిలాగా నిరంతరం అంకితం కావడం. తన వ్యక్తిగతమైన కార్యక్రమాలన్నిటినీ పూర్తిగా వదిలేసుకోవడం. సఖ్యం, సఖ్యం అంటే స్నేహం. భగవంతుడు మిత్రుడు అని మనకు వేదాలు చెప్తున్నాయి. కనుక భగవంతుని మిత్రునిగా భావించి ప్రపంచమంతా ఎదురు తిరిగినా, లోకమంతా శత్రువులైనప్పటికీ కూడా భగవంతుని స్నేహాన్ని పొందుతూ భగవంతుని శాసనాన్ని లోకంలో ప్రచారం చేయడము, భగవంతునికి వ్యతిరేకంగా ఉండేవారు ఎవరైనా సరే వారిని ధిక్కరించి భగవంతుని స్నేహంతో సత్యధర్మాలను లోకంలో వ్యాప్తి చేయడం. ఆత్మ నివేదనం అంటే తన ఆత్మను పరిపూర్ణంగా భగవంతునికి నివేదించడం. ఇక కీర్తికాంత కనకాలపైన, లౌకికమైన లక్ష్యాలపైన దృష్టి పెట్టకుండా కేవలము మోక్షము, పరమానందమే పరమావధిగా భగవంతునికి పూర్తిగా అంకితం కావడం ఆత్మ నివేదనం. అంటే శారీరకమైన, మానసికమైన, ఐంద్రియకమైన మరే లక్ష్యము లేకుండా కేవలము పరమాత్మ ప్రాప్తి మాత్రమే లక్ష్యంగా ఉండడమే ఆత్మ నివేదనము. ఈ విధంగా 9 విధాల భక్తిని ప్రదర్శిస్తే ఈ శరీరంలో, మనసులో, ఇంద్రియాల్లో ఉన్నటువంటి సమస్త దోషాలు నిర్మూలనమై అతడు చిట్ట చివరిదైన ఆత్మ నివేదనానికి, మోక్షానికి అర్హుడు అవుతాడు. ఓం శాంతి శాంతి శాంతి.